పంచులు కలుపుకొని తినేవాడే ధనరాజ్. ఆయన పంచ్ పవర్ అలాంటిది. మరి ఈ రోజు ఓన్ థీమ్ రౌండ్ లో ఎలాంటి కాన్సెప్ట్ వస్తాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ ధనా ధన్ ధనరాజ్ అండ్ హిస్ టీమ్. హలో సుబ్బు, చెప్పు. ఏంటి, రేపు మార్నింగ్ షూటింగా? అవును, చెప్పవుగా. 5 కల్లా లొకేషన్ లో ఉండాలా? పోనీ ఇప్పుడు వచ్చేనా? ఇప్పుడు వచ్చి లొకేషన్ లో పడుకుంటాను. పొద్దునే పందెం పుల్లాను, అది సోపు పంపించండి. పొద్దున మీరే వచ్చి నిద్ర లేపండి. ఇప్పుడు వచ్చి పడుకోనా? ఏంటి, ఇండస్ట్రీని వచ్చి మార్చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నేను 6 గంటలకు లొకేషన్కి వచ్చి 9 గంటలకు మేకప్ వేసుకుని 10 గంటల వరకు కెమెరా ముందుకు వచ్చిన రోజులు లేవు. చెప్పరా వీడికి, చెప్పు వీడికి. సరే ఏంట్రా, ఇండస్ట్రీని ఎంత లోకం అయిపోయిందా? ఇప్పటికిప్పుడు వచ్చి ఇండస్ట్రీని మార్చేద్దాం అనుకుంటున్నారా? రవి గారు ఏంట్రా? ఆయన బాగున్నారు మీరు? ఇప్పుడు అంతకుముందు ఇంకా బాగుండే వాళ్ళు. బాగున్నారు, హైట్ ఏం పెరగలేదు. గుర్తు పెట్టారా నన్ను? ఎవరండి మీరు? భట్టాచార్య, గ్రేట్ పోయిట్, భారతరత్న ఎక్స్పెక్టెడ్. భారతరత్న ఎక్స్పెక్టెడ్, గుర్తుపెట్టారా? బాగున్నారు మీరు ఇప్పుడు. చూస్తుంటాను మీ సినిమాలు, అందులో మీరు ఉండరు. ఎవరండి మీరు? భట్టాచార్య, ఓ గ్రేట్ పోయిట్, పద్మశ్రీ ఎక్స్పెక్టెడ్. భారతరత్న? అది ఇందాక. ఓ, గంటలో పద్మశ్రీ నుంచి భారతరత్నకి వెళ్ళిపోగలం. రే, నేను ఇక్కడ. మీ పేరేంటి? నా కళ్ళు చూడండి, గుర్తుపట్టారా? జుట్టు కాదండి, మీరు గుర్తు రావట్లేదు. ప్లీజ్ దయచేసి కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? పోనీ ఎత్తనా? ఏంటి కాలు అప్పుడు కొయ్యా, అయ్యే చెప్పులు. అది కాదండి, మీరు ఎవరో సరిగ్గా అర్థమయ్యేలా చెప్పండి సార్, ప్లీజ్. ఈ మధ్య హిట్ కొట్టినట్టున్నారు. అవును సార్, హిట్ కొట్టాను. ఎన్ని దోమలు చచ్చిపోయాయి? మీరెవరు సార్? మీరు ఈ 2000 ఏదో ఒకటి పట్టుకొని నేనెవరో చెప్పండి. సార్, నాకు షూటింగ్ టైం అవుతుంది, అవతల కార్ వెయిటింగ్, వెహికల్, నేను లొకేషన్ కి వెళ్ళాలి. మీరెవరో చెప్పండి. షూటింగ్ డే ఉందండి, ఈ రోజు కాకపోతే రేపు. ఫ్రెండ్షిప్ వస్తుందా రవి గారు? ఆటో వాడు మీరా? ఆటో వాడు నేను కాదు, ఎవరో మరి. ఆ తర్వాత ట్రైన్ ఎక్కారు, ఇటు చూడండి. ట్రైన్ ఎక్కి టికెట్ రిజర్వేషన్ లేకపోతే టీటీకి 500 ఇచ్చారు. ఓహో, ఆ టీటీ మీకు సంబంధించిన వ్యక్తి అనమాట. అసలు ఆ టీటీ ఎవడో కూడా తెలియదు. మీరు ఎవరండి? భ్రమరాంబ లాజ్కి వెళ్ళారా విజయవాడ ట్రైన్ దిగిన తర్వాత? అవునవునవునవును. 101 లో దిగి బెల్ బాయ్ ని పిలిచి ఒకటి అడిగారు కదా, వాటర్ బాటిల్. ఓ అవునవును, వాటర్ బాటిల్ అడిగారు. ఆ వాటర్ బాటిల్ తెచ్చిన వ్యక్తి మీరే కదా? నేను కాదండి రవి గారు. మీరు 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 పట్టరు. మీరు ఎవరండి? ఎవరు మీరు? టైం అవుతుంది లొకేషన్కి వెళ్ళాలి, షూటింగ్ టైం అవుతుంది. టెన్షన్ తట్టుకోలేకపోయారు కదా మీరు. ఆ మంగా టిఫిన్ సెంటర్ లో టిఫిన్ చేస్తూ ఉంటే ఎగ్జాక్ట్ మీకు బ్యాక్ సైడ్ టిఫిన్ చేస్తున్నానే నేనే నేనే నేనే. మీరేనా? నేనే. అంటే ఇప్పటిదాకా మీరు మంగా టిఫిన్ సెంటర్ లో నాతో పాటు వెనకాల టిఫిన్ చేస్తారు, ఇది చెప్పడానికి నన్ను విజయవాడ వరకు ఎందుకు తీసుకెళ్లారు? ఫ్యాన్స్ అండి, ఫాలో అవుతాం. బాగా ఫాలో అవుతాం. ఏం ఫాలోయింగ్ అండి? ఇంతకీ మీరు ఎవరు? మీరు ఎవరికి సంబంధించిన వ్యక్తి? నాకు మీకున్న రిలేషన్ ఏంటి? ఏవండి? భట్టాచార్య, గ్రేట్ పోయిట్, పద్మశ్రీ ఎక్స్పెక్టెడ్. కాదండి, భారతరత్న. ఇప్పుడు బాబోయ్ భారతరత్న. సరే, భారతరత్న ఎక్స్పెక్టెడ్. ఇంతకు మీకు ఏం కావాలి? నాకు మీకున్న రిలేషన్ ఏంటి? ఫ్రెండ్షిప్ రవి గారు. ఫ్రెండ్షిప్ కన్నా ముఖ్యమైనది ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో? మొత్తం ఫ్యామిలీ అంతా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. మంగా ముందు రూమ్స్ లేవు, మంగా వెనకాల రూమ్స్ ఉన్నాయి. మంగాల వెనకాలకెళ్ళి పద్మాచారి అని ఒక అతను అడిగితే ఈ భట్టాచారి ఎక్కడ ఉంటాడో కనుక్కోమని ఇంకొక అతని పేరు చెప్తాడు. అతన్ని అడిగితే నాకు ఫోన్ చేస్తాడు, మీరు ఎక్కడుంటే అక్కడ మా అసిస్టెంట్ పంపించి రిసీవ్ చేసుకోమని చెప్పి నేను ఉండను. మీరెవరండి? మీరెవరు? ఓ పని చేయండి రవి గారు. చెప్పండి. రేపు 9 గంటలకు మా ఇంటికి రండి, బ్రేక్ఫాస్ట్ కి రవి గారు. రేపు 9 గంటలకు నాకు షూటింగ్ అండి, అవతల పూరి జగన్నాథ్ గారి సినిమా, పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు, బ్రహ్మానందం గారు, వేణుమాధవ్ గారు, నాగబాబు గారు, రోజా గారు. నా వల్ల కాదు. ఏమండి రవి గారు, షూటింగ్ ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి, ఫ్రెండ్షిప్ వస్తుందా చెప్పండి. ఏం మనిషి అండి మీరు, సినిమా షూటింగ్ అనేది అవసరం, అవకాశం వస్తామని రాదు. ఓ పని చేయండి,
తొమ్మిది గంటలకి మా ఇంటికి వస్తే మా ఆవిడ మా ఆవిడ టిఫిన్ చేస్తుందండి, మా ఆవిడ మల్లెపూలు లాంటి ఇడ్లీ చేస్తుంది, దాంట్లో పచ్చెనగ పప్పు చట్నీ చేసి కరేపాకు వేసి ఆ తెల్లటి ఇడ్లీని అలా నెయ్యిలో ముంచుకుని అలా అలా వద్దా మీకు చెప్పండి. మరి అట్లా కాదండి, అలా కాదు అసలు. ఇప్పుడు నాకు షూటింగ్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. రేపు వద్దు షూటింగ్ ఉంది రవి గారు, ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది ఫ్రెండ్షిప్ వస్తుంది. రేపు 9 గంటలకు వస్తే 9:30కి వదిలేస్తాను మీ వాడి మీద తొట్టు. రేపు షూటింగ్ ఉందండి, రేపు కష్టం అండి. పూరి గారు ఒప్పుకోరు. పూరి కాదండి, ఇడ్లీలండి. మీరు రండి, మీరు రావాలి. మరి మీరు కొట్టడు ఒక్కసారి ఫోన్ మళ్ళీ ఇది ఒకటి ఫోన్ ఎలా బాగున్నారు మీరు ఇప్పుడు. హలో సార్, ఒకసారి పూరి గారు ఇడ్లీలండి. పూరి గారితో మాట్లాడుతున్నాను. రేపు మీరు అన్నారు కదా, నేను టైం 9:30 నుంచి 9:30. అలాగే అలాగే సార్. నమస్తే సార్ పూరి గారు. సార్ ఇప్పుడు రేపు 9 గంటలకి అంటే మనకు షూట్ ఉంది యాక్చువల్లీ, బట్ కాకపోతే సార్ మా నాన్నగారి పాత స్నేహితుడు భట్టాచార్య. భట్టాచార్య సార్ గ్రేట్ పోయిట్, గ్రేట్ పోయిట్ అండి. భారతరత్న, పద్మశ్రీ 2 ఎక్స్పెక్టెడ్. మాట్లాడండి ఇవ్వండి, మాట్లాడండి మాట్లాడండి. ఆయన కూడా రమ్మనండి. పూరి గారు సార్ అంటే రేపు 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 సార్ 9 గంటలకి పెట్టే సార్ వస్తున్నారా? పూర్తిగా ఇడ్లీలు తింటుండే మన లైఫ్. ఏమండి సినిమాలు ఏముందండి, ఎప్పుడు కావంటే ఎప్పుడు వస్తున్నాయి. ఫ్రెండ్షిప్ ముఖ్యం. మనిషి ఏంటండి సినిమా షూటింగ్ అన్నది? అవునండి. రేపు వస్తున్నారు మీరు? ఓకే. ఫ్రెండ్షిప్ అంటే మనదే ఉన్నాయి. మరి మీరు రేపు కలుద్దాం. కొట్టడు. ఇప్పుడు రవి గారు అవతల ఎల్లుండేంటి అవతల ఎల్లుండా? ఏంటి అవతల మాట్లాడితే నిన్ను అన్నో మొన్న అన్నో. అసలు ఏంట్రా నీ ఉద్దేశం? రేపు ఏంట్రా? రేపు కాకపోతే ఎల్లుండా ఎల్లుండి షూటింగ్. ఇక్కడేం పూరి గారి సినిమా వదులుకున్నా నేను? ఇడ్లీలు ఉన్నాయిగా. పూరి జగన్నాథ్ గారి సినిమా వదులుకుని ఇడ్లీలు తినాలా నేను? అవును. ఆయన రమ్మనండి. మరి రాజమౌళి గారిని వదులుకుని ఏం తినాలరా? రాజమౌళి అయినా రాణిమౌళి అయినా పొద్దుపప్పు తినాల్సిందే కదా. బాగా చేస్తారనుకున్నా. రే గుడికి ఇలా రే నిన్ను. రవి గారు బాగున్నారు మీరు ఇప్పుడు, అంత ముందు ఇంకా బాగుండేవాళ్ళు. హలో హలో సార్, సార్ నేను సార్ చెట్టి సార్ ఆర్టిస్ట్ని. 2.5 సంవత్సరాలు లేదు సార్ మొహానికి మేకప్ వేసుకొని, పిల్ల బిడ్డలు కూడా ఇంకా అన్న పెట్టలేదు సార్. ఒక క్యారెక్టర్ ఇస్తే అబ్బా అన్న పెట్టాను సార్ ప్లీజ్ సార్. చంటి గారు సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాగున్నారు మీరు ఇప్పుడు? బాగుంటారు మీరు? మీరు భట్టాచార్య? భట్టాచార్య గ్రేట్ పోయెట్. గ్రేట్ పోయెట్. భారతరత్న ఎక్స్పెక్టెడ్. భారతరత్న ఎక్స్పెక్టెడ్. ఈ రోజు ఏంటి మీరు టిఫిన్ కి వస్తారా మా ఇంటికి? నీ పల్లె కదరా, 2.5 సంవత్సరాలు ఏంద్రా నేను మేకప్ వేసుకుని ఏంటా అంటావు? పొద్దున్నే టిఫిన్ కి రమ్మంటావు, వద్దామని బయలుదేరితే ఎల్లుండి ఏంటి పరిస్థితి అడుగుతావు, ఎల్లుండి భోజనానికి రమ్మంటావు, వద్దామని బయలుదేరితే అవతలిలో నేను పరిస్థితి రమ్మంటావు, అవతలిలో రాత్రికి వద్దామని. ఏముంటుందిరా మీ ఇంట్లో? మా ఇంట్లో గద్ద పెరుగు. గడ్డ పడుతూ పడి చెప్తాను. రేష్మి గారు మై గాడ్, ఐఎమ్ సీరియస్లీ స్పెల్ బౌండ్. I love you.